ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నలుగురిని నిన్న వేల కోట్ల రూపాయలు ఎనవేసి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి మా ఎమ్మెల్యేలు కొనాలని ప్రయత్నం చేశారు. మా ఎమ్మెల్యేలే అది దాన్ని బయటకు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రెడీ హ్యాండెడ్గా ఆ వచ్చిన దొంగలను పట్టించారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి చెంది దేశ రాజకీయాల్లోకి వస్తున్నదని భయపడి ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఇట్లాంటి కుటిల నీతిని ప్రయోగిస్తున్నారు. మునుగోడు ఎలక్షన్లో ఎట్లాగన్నా డబ్బు ప్రవాహంతో గెలవాలని మునుగోడులో టీఆర్ఎస్ ఓడించాలని ఇట్లాంటి కుటిల నీతిని ప్రయోగిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు అంగట్ల సరుకులు కాదు అమ్ముడు పోవడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మునుగోడులో గెలిచి చూపించాలి, కానీ ఇట్లాంటి కుటిల రాజనీతి చేయొద్దు. ముఖ్యంగా మొన్న మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని నిల్లుగా చీల్చిండ్రు. ఇంకా ఇతర రాష్ట్రాలలో మీరు ఎమ్మెల్యేలను మంత్రులను కొంటున్నారు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొలిచే కొనే దమ్ము ధైర్యం మీకు లేదు. మా ఎమ్మెల్యేలు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళను కొనే దమ్ము ధైర్యం మీకు లేదు. ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా ఈ తెలంగాణ శ్రేణులన్నీ పోరాడతాయని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.